నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన లాజిక్ గేట్స్ లాస్ట్ టాపిక్ లో మనం ట్రాన్సిస్టర్ తయారు చేసే విధానం వలయంలో కలిపే విధానం ట్రాన్సిస్టర్ యొక్క కాన్ఫిగరేషన్స్ ట్రాన్సిస్టర్ యొక్క అభిలక్షణాలు మనం చూశాం ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ గా పనిచేస్తుంది ఫస్ట్ జంక్షన్ ని ఎప్పుడు ఫార్వర్డ్ బయాస్ లో ఉంచాలి సెకండ్ జంక్షన్ ని ఎప్పుడు రివర్స్ బయాస్ లో ఉంచాలి ఇలా ఉంచితేనే అది యాంప్లిఫైయర్ గా వర్క్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ లాజిక్ గేట్స్ లాజిక్ అంటే తర్కము తర్క గేట్స్ అంటే ద్వారం వీటి తర్క ద్వారాలు అన్నాం వీటిని ఎక్కడ ఉపయోగిస్తాం అంటే మెషిన్ లాంగ్వేజ్ కంప్యూటర్ లాంగ్వేజ్ లో కంప్యూటర్ కి ఒక లాంగ్వేజ్ మాత్రమే తెలుసు దాన్నే మెషిన్ లాంగ్వేజ్ అంటాం అది బైనరీ సిస్టమ్ లో ఉంటుంది అంటే 01 బూలియన్ ఆల్జీబ్రాను మాత్రమే అది అనుసరిస్తూ ఉంటుంది అందువల్ల కంప్యూటర్ కి 01 అనేటువంటి రెండే తెలుసు మరి ఏమీ తెలియదు అందువల్ల వీటిని మిషన్ లాంగ్వేజ్ అంటాం కంప్యూటర్ కి అర్థం అవ్వాలి అంటే మనం 01 లోనే మొత్తం డేటా అంతా ఇవ్వాల్సి ఉంటుంది అంటే బైనరీ లాంగ్వేజ్ లోనే ఇవ్వాల్సి ఉంటుంది అందువల్ల ఇలా మిషన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేయగలిగేటువంటి విధానాన్ని మనం అంటే కాంపరెంట్ లాజిక్ గేట్స్ అంటాం అంటే లాజిక్ గేట్స్ అంటే ఏంటి అంటే ఇన్పుట్లు ఎన్ని ఉన్నా అవుట్పుట్ ఒకటే రావాలి అది ట్రూ ఆర్ ఫాల్స్ ట్రూ అంటే 1 విద్యుత్ ప్రవహించింది ఎస్ ఫాల్స్ కరెంట్ ప్రవహించలేదు నో ట్రూ ఆర్ ఫాల్స్ ఎస్ ఆర్ నో అవును మరియు కాదు ఈ విధంగా ఉండేటువంటి అవుట్పుట్ ఒకటే అవును లేదా కాదు ట్రూ ఆర్ ఫాల్స్ అందువల్ల మిషన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేయాలంటే అవుట్పుట్ ఒకటే రావాలి ఇన్పుట్లు ఎన్నన్నా ఇచ్చుకోవచ్చు ఇన్పుట్లు ఎన్ని ఉన్నా అవుట్పుట్ మాత్రం ఒకటే లభిస్తే దాన్ని తర్క ద్వారాలు అన్నాం కంప్యూటర్ తో మనం కొన్ని ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది లాజికల్ ఆపరేషన్ చేస్తూ ఉంటాం అర్థమెటిక్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ లో మనం కొన్ని మనకి అర్థమెటిక్ సంబంధించిన కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ ఇలా మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి అలా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసేటప్పుడు కంప్యూటర్ మీద మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తూ ఉంటాం దాంట్లో మల్టిప్లికేషన్ మరియు ఎడిషన్ ఈ రెండు చేసేటువంటి ఈ లాజిక్ గేట్స్ ను పరిశీలిద్దాం మొట్టమొదటి లాజిక్ గేట్ మనం ఆర్ గేట్ ఆర్ గేట్ అంట ఆర్ గేట్ ని ఏదైనా బోర్డు మీద చూపించే విధంగా ఉంటుంది దీన్ని ఆర్ గేట్ అన్నాం ఆర్ ఆర్ గేట్ దీనికి ఎడమ వైపు ఉండేమో ఇన్పుట్ కుడి వైపు ఉండేది అవుట్పుట్ ఎడమ వైపున రెండు ఇన్పుట్లు ఉన్నాయి ఏ బి అనేటువంటి రెండు ఇన్పుట్లు ఉన్నాయి కుడి వైపున అవుట్పుట్ సి అనేది ఉంది ఈ ఆర్ గేట్ ఏ ఆపరేషన్ చేస్తుంది అంటే ఎడిషన్ చేస్తుంది సి ఈక్వల్ టు అవుట్పుట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఇన్పుట్లు అన్నింటినీ కలిపి అవుట్పుట్ గా ఇస్తుంది కాబట్టి ఎడిషన్ ఆపరేషన్ చేసేటువంటి ఈ గేట్ మనం ఆర్ గేట్ అంటాం వీటికి ట్రూత్ టేబుల్ సత్య పట్టిక అంటాం ట్రూత్ టేబుల్ ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ లో ఆర్ గేట్ అని వేసి దాన్ని ట్రూత్ టేబుల్ గీయండి ట్రూత్ టేబుల్ ఎలా వేయాలి అంటే ఇన్పుట్స్ ఎన్ని ఇన్పుట్లు ఉన్నాయి మనకి ఏ అనేటువంటి ఇన్పుట్ ఉంది బి అనేటువంటి ఇన్పుట్ ఉంది తర్వాత సి అనేటువంటి అవుట్పుట్ వస్తుంది అవుట్పుట్ ఏ ప్లస్ బి వస్తుంది ఇప్పుడు మనకి రెండే దీంట్లో మనం ఎన్ని మ్యాథమెటిక్స్ చేసినా రెండే ఉంటాయి 1 or 0 1 0 రెండే ఉంటాయి కాబట్టి వీటి పెర్మిటేషన్స్ 2 × 2 అంటే 4 పెర్మిటేషన్స్ వస్తాయి ప్రమేయాలు ఇప్పుడు మొట్టమొదట ఇన్పుట్ ని 0 తీసుకున్నాం ఏది ఫస్ట్ ఇన్పుట్ ని సెకండ్ ఇన్పుట్ 0 తీసుకున్నాం 0 + 0 0 అలాగే ఫస్ట్ ఇన్పుట్ ని 1 తీసుకున్నాను సెకండ్ ఇన్పుట్ ని 0 తీసుకున్నాను 1 + 0 1 అలాగే ఫస్ట్ ఇన్పుట్ ని 0 తీసుకున్నాను సెకండ్ ఇన్పుట్ ని 1 తీసుకున్నాను ఇప్పుడు 0 + 1 1 అలాగే ఫస్ట్ ఇన్పుట్ ని 1 తీసుకున్నాను సెకండ్ ఇన్పుట్ ని 1 తీసుకున్నాను కాబట్టి 1 + 1 2 2 అనేటువంటి రెండు బైనరీలో ఉంటుంది 1 0 కాబట్టి దాన్ని బైనరీలో మార్చుకుంటే 1 గానే చూపిస్తాను కాబట్టి ఆర్ గేట్ ట్రూత్ టేబుల్ 0 0 ఇస్తే అవుట్పుట్ 0 రావాలి
వన్ జీరో ఇస్తే అవుట్పుట్ వన్ రావాలి, జీరో వన్ ఇస్తే అవుట్పుట్ వన్ రావు, వన్ వన్ ఇస్తే అవుట్పుట్ వన్ రావాలి. ఇది ఆర్ గేట్ యొక్క సింబల్ మరియు ఆర్ గేట్ నిర్వహించేటువంటి ప్రక్రియ. అందువల్ల ఆ ప్రక్రియ మనం ట్రూత్ టేబుల్ లో చూపించబడ్డాయి, ఏం మారవు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి అండ్ గేట్. అండ్ గేట్ సింబల్ సంకేత రూపం ఎలా చూపిస్తాం, దీనికి రెండు ఇన్పుట్లు ఉన్నాయి, ఒక అవుట్పుట్ ఉంది. ఏ అనేటువంటి ఇన్పుట్, బి అనేటువంటి ఇన్పుట్ ని ఇచ్చాను, అవుట్పుట్ సి తీసుకున్నాను. ఇది ఏం చేస్తుందంటే మల్టిప్లికేషన్ చేస్తుంది, అంటే ఇంటూ గుణకారం చేస్తుంది. అవుట్పుట్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి. దీన్ని అండ గేట్ యొక్క సింబల్. దీన్ని ట్రూత్ టేబుల్ చూద్దాం. ట్రూత్ టేబుల్ మళ్ళీ మామూలుగానే ఇన్పుట్లు ఏబి, అవుట్పుట్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి. రిపిటేషన్ జీరో 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 ఇంటూ జీరో జీరో, వన్ ఇంటూ జీరో జీరో, జీరో ఇంటూ వన్ జీరో, వన్ ఇంటూ వన్ మల్టిప్లికేషన్ రెండు గుణించండి. జీరో ఇంటూ జీరో జీరో, వన్ ఇంటూ జీరో జీరో, జీరో ఇంటూ వన్ జీరో, వన్ ఇంటూ వన్ వన్. కాబట్టి అండ గేట్, అండ గేట్ యొక్క అవుట్పుట్ మల్టిప్లికేషన్ ఏ ఇంటూ బి, ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ ప్లస్ ఎడిషన్ చేస్తుంది. ఇప్పుడు థర్డ్ గేట్, దీన్ని నాట్ గేట్ అన్నాం, ఇది అండ గేట్, దీన్ని నాట్ గేట్. నాట్ గేట్ ఇది ఏం చేస్తుందంటే కాంప్లిమెంట్ చేస్తుంది, వ్యతిరేకం చేస్తుంది. దీన్ని ఎలా చూపిస్తాం, దీనికి ఒకే ఇన్పుట్ ఉంటుంది, ఒకే అవుట్పుట్ ఉంటుంది. ఏ అనేటువంటి దాని ఇన్పుట్ ఇస్తే బి అంటే అవుట్పుట్ వచ్చేసి దాన్ని కాంప్లిమెంట్ చేస్తుంది, కాబట్టి ఏ బార్ వస్తుంది. బి ఇస్తే బి బార్ వస్తుంది, ఏ బార్ ఇస్తే ఏ వస్తుంది. కాబట్టి ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో దాన్ని కాంప్లిమెంట్ వ్యతిరేకం చేసి చూపిస్తుంది. దీన్ని సత్యపట్టిక ఏ విధంగా ఉంటుంది అంటే చాలా ఈజీ. దీని సత్యపట్టిక ఏ ఇస్తే అవుట్పుట్ ఏ బార్ వస్తుంది. ఇన్పుట్ గా నేను జీరో ఇచ్చానుకోండి, దానికి వ్యతిరేకం వన్. ఇన్పుట్ వన్ ఇచ్చానుకోండి, దానికి వ్యతిరేకం జీరో. దీని సత్యపట్టిక చాలా సింపుల్ చిన్నది. ఇన్పుట్ వన్ ఇచ్చాను, ఒక ఇన్పుట్ ఉంటుంది కాబట్టి జీరో ఇచ్చాను, దాని కాంప్లిమెంట్ దాని వ్యతిరేకం చేస్తుంది వన్. అంటే నో అని చెప్పాను, అది అవుట్పుట్ ఎస్ అని ఇస్తుంది. ఇన్పుట్ వన్ ఇచ్చానంటే ఎస్ అని ఇచ్చాను, దాని కాంప్లిమెంట్ వ్యతిరేకం నో. అంటే రెండే ఉంటాయి, ఎస్ నో. ఎస్ అయితే నో అని ఇస్తుంది, నో అంటే ఎస్ అని ఇస్తుంది. దీన్ని బేసిక్ గేట్, ఆర్ గేట్, అండ గేట్, నాట్ గేట్. మనం రెండు గేట్లు ఉన్నాయి. ఆ రెండు గేట్లు ఏంటంటే నార్ గేట్, ఎన్ఓఆర్ నార్. అంటే ఆర్ గేట్ యొక్క కాంప్లిమెంట్ చేస్తే, అంటే అవుట్పుట్ కాంప్లిమెంట్ చేస్తే, ఆర్ గేట్ యొక్క కాంప్లిమెంట్, ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ ని కాంప్లిమెంట్ చేయాలి. ఆర్ గేట్ అవుట్పుట్ ఏంటండి, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి. ఈ అవుట్పుట్ ని కాంప్లిమెంట్ చేయాలి అంటే వ్యతిరేకం చేయాలి. వ్యతిరేకం చేసేటువంటి మనకు గేట్ ఉంది, నాట్ గేట్ అంటే ఇక్కడ నాట్ గేట్ అన్నాం. ఇప్పుడు ఇన్పుట్ ఏమి ఇచ్చాను, ఏ ప్లస్ బి ఇచ్చాను, నాట్ గేట్ అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ ప్లస్ బి బార్. అంటే ఇప్పుడు ఏ బి అనేటువంటి నాట్ గేట్ ఇన్పుట్ గా ఇస్తే ఏ ప్లస్ బి బార్ అవుట్పుట్ వస్తుంది, రైట్. ఇప్పుడు దీని కాంప్లిమెంట్, దీని యొక్క ట్రూత్ టేబుల్ చూద్దాం. అవుట్పుట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి బార్. ఇన్పుట్ జీరో ఇచ్చాను, బి రెండో ఇన్పుట్ జీరో ఇచ్చాను, యాక్చువల్గా ఏ ప్లస్ బి ఎంత వస్తుంది, జీరో వస్తుంది. కానీ దాని కాంప్లిమెంట్ ఇస్తుంది కదా, కాబట్టి ఇది వన్ అవుతుంది. ఇప్పుడు వన్ జీరో ఇచ్చాను, ప్లస్ కాబట్టి వన్ ప్లస్ జీరో వన్, దాని కాంప్లిమెంట్ జీరో అవుతుంది. జీరో ప్లస్ వన్ ఇది చూసారి కదా, జీరో ప్లస్ వన్ వన్ అవుతుంది. దాని కాంప్లిమెంట్ బార్ అంటే వ్యతిరేకం చేయమని, కాబట్టి జీరో ప్లస్ వన్ అంటే వన్, దాన్ని కాంప్లిమెంట్ చేస్తే
జీరో. యాక్చువల్ వన్ ప్లస్ వన్ బైనరీ సిస్టమ్ లో వన్ ఏ ప్లస్ బి వన్ దాన్ని కాంప్లిమెంట్ చేస్తే జీరో. కాబట్టి ఇన్పుట్ రెండు ఇచ్చినప్పుడు దాన్ని ఎడిషన్ చేసి కాంప్లిమెంట్ చేయగలిగితే అది నాలుగు గేట్ అంటారు. అందువల్ల ఆరు గేట్ వేసి దాని ఒక నాట్ గేట్ కాంబినేషన్ వేయగలిగితే ఈ మొత్తం కాంబినేషన్ మనం ఏమంటాం నాలుగు గేట్ అంటాం. ఇలా కాంబినేషన్ వేసేదాన్ని ఒక్క గేట్ తోనే చూపిస్తాం. ఇలా వేసి ఆరు గేట్ వేసి ఇప్పుడు ఒక సర్కిల్ చూపిస్తాం. అవుట్పుట్ లో సర్కిల్ ఇలా గేట్ కి సర్కిల్ దేనికైతే వేసామో అది ఖచ్చితంగా నాట్ గేట్ ఎడిషన్ చేసినట్టు నాట్ గేట్ కనెక్ట్ చేసినట్టు అవుతుంది. అంటే ఈ నాట్ గేట్ ఇక్కడ సర్కిల్ రూపంలో చిన్న రౌండ్ రూపంలో చూపడం. కాబట్టి ఏ అనే ఇన్పుట్ ఇచ్చాం బి అనే ఇన్పుట్ ఇచ్చాం అవుట్పుట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి బార్. కాబట్టి నాట్ గేట్ అనగానే ఈ విధంగా చూపిస్తాం. దీని ఇంటర్నల్ గా ఈ సర్కిల్ కి ఇంటర్నల్ అంటే నేను ప్రతి దానికి సర్కిల్స్ వేసేయకూడదు. ఇలా సర్కిల్ వేస్తే ఖచ్చితంగా నాట్ గేట్ ని సిరీస్ లో కనెక్ట్ చేసేసాము అని అర్థం. కాబట్టి ఇది నార్ గేట్. నార్ గేట్ ఏం చేస్తుంది ఇన్పుట్ అవుట్పుట్ ఇస్తే ఆ రెండింటినీ కలిపి దానికి కాంప్లిమెంట్ చూపిస్తుంది. కాబట్టి ఏ బి ఇన్పుట్ గా ఇస్తే ఏ ప్లస్ బి చేసి మళ్ళీ దాన్ని కాంప్లిమెంట్ చేసి ట్రూత్ టేబుల్ ఇస్తుంది. అలాగే అండ్ గేట్ దీన్ని కాంప్లిమెంట్ చేయగలిగే గేట్ నాండ్ గేట్ ఎన్ఏఎల్డి నాండ్. అంటే నాండ్ గేట్ అంటే ఏంటి ఏబి ఇన్పుట్ ఇస్తే దానికి అవుట్పుట్ ని కాంప్లిమెంట్ చేస్తుంది. అంటే దీనికి ఆమె ఏం వేసాం మనం నాట్ గేట్ వేసాం. అంటే అండర్ గేట్ ఏబీలు అవుట్పుట్ ఏమి ఇస్తుంది ఏ ఇంటూ బి ఇస్తుంది. ఈ ఏ ఇంటూ బి నాట్ గేట్ ఇన్పుట్ అవుట్పుట్ ఏమొస్తుంది ఏ ఇంటూ బి బార్. కాబట్టి నాండ్ గేట్ కి ఏబి ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఏ ఇంటూ బి బార్ ట్రూత్ చెప్పుకుందాం. ఏ ఇంటూ బి బార్ ముందు ఏ ఇంటూ బి జీరో జీరో ఇచ్చారు. ఏ ఇంటూ బి అంటే జీరో ఇంటూ జీరో జీరో దాని కాంప్లిమెంట్ వన్. అలాగే వన్ జీరో ఇచ్చారు వన్ ఇంటూ జీరో జీరో దాని కాంప్లిమెంట్ వన్. జీరో ఇంటూ వన్ వన్ దాని కాంప్లిమెంట్ సారీ జీరో ఇంటూ వన్ జీరో దాని కాంప్లిమెంట్ వన్. వన్ ఇంటూ వన్ వన్ దాని కాంప్లిమెంట్ జీరో. కాబట్టి నాండ్ గేట్ నాండ్ గేట్ ఏం చేస్తుంది ఆ రెండు ఇన్పుట్ ని గుణించి దాని కాంప్లిమెంట్ ఇస్తుంది. కాబట్టి ఏబి ఇస్తే దానికి అవుట్పుట్ ఏ ఇంటూ బి బార్ వస్తుంది. ఇది ట్రూత్ టేబుల్. నాండ్ గేట్ ని ఏ విధంగా చూపిస్తామంటే ముందు నార్ గేట్ ని చూపించినట్లే దీనికి అవుట్పుట్ ఒక ఇలా సర్కిల్ వేసి ఇలా ఇలా గేట్ ఎప్పుడైతే ఇలా సర్కిల్ చూపించామో నార్ గేట్ కాంబినేషన్ లో ఉన్నట్టే. కాబట్టి ఇది ఏ ఇది బి అయితే అవుట్పుట్ ఏ ఇంటూ బి చేసి దాన్ని కాంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి మొత్తం ఐదు గేట్లు చెప్పడం జరిగింది. ఆర్ గేట్ అండ గేట్ నాట్ గేట్ నార్ గేట్ మరియు నాండ్ గేట్. ఈ గేట్ లో నాలుగు మార్కులు ఏదో రెండు గేట్లు అడిగి ఏమార్క్ ట్రూత్ టేబుల్ వేయమని అడుగుతారు. కాబట్టి ఈజీ ప్రిపేర్ అవ్వడం. తర్వాత దీంట్లో రెండు మార్కుల ప్రశ్న ఉంది ఏంటంటే యూనివర్సల్ గేట్స్ యూనివర్సల్ గేట్స్ అని వేటిని అంటారు. ఇది ఒక రెండు మార్కుల ప్రశ్న. అంటే ఏ గేట్లు అయితే ఉపయోగించి మిగతా గేట్ ని కన్స్ట్రక్ట్ చేయగలము అంటే తయారు చేయగలము లేదా నిర్మించగలము ఆ గేట్లని యూనివర్సల్ గేట్స్ అంటారు. సార్వత్రిక తర్క ద్వారా ఆ రెండు గేట్లు ఉంటే చాలు మనకి మిగతా గేట్లన్నింటినీ కన్స్ట్రక్ట్ చేసేసుకోవచ్చు తయారు చేసేసుకోవచ్చు. కాబట్టి యూనివర్సల్ గేట్స్ గా వేటిని అంటారంటే నార్ గేట్ ని నాండ్ గేట్ ని యూనివర్సల్ గేట్స్ అంటారు. ఇప్పుడు మనం రెండు మార్కుల ప్రశ్న చాలా ఈజీగా అటెంప్ట్ చేయగలం. యూనివర్సల్ గేట్స్ లేదా సార్వత్రిక ద్వారాలను వేటిని అంటారు అంటే నార్ గేట్ మరియు నాండ్ గేట్లను యూనివర్సల్ గేట్స్ అంటారు. ఎందుకంటే ఈ రెండు గేట్లను ఉపయోగించి మిగతా గేట్లని తయారు చేసుకోవాలి.